అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి కారుణ్య మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజు రహమాన్. సోదర మహాశయులారా, ఈ కరోనా మహమ్మారితో ప్రతిరోజు కూడా మన భారతదేశంలో దాదాపుగా 4 నుండి 5 వేల మంది చనిపోతున్నారు. మరోవైపు ఈ యొక్క కరోనా భయం ఎలా ఉందంటే, ప్రజల్లో ఒకవేళ కరోనా సోకి కరోనా వ్యాధితో చనిపోయినటువంటి వ్యక్తికి గనక అంత్యక్రియలు జరిపించినట్లయితే ఆ వ్యాధి మాకు ఎక్కడ సోకుతుందో అనేటటువంటి భయంతో పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అనాథ శవాలుగా వదిలివేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రదేశాల్లో మనం చూస్తున్నాం, కరోనా మహమ్మారితో కరోనా వ్యాధి సోకి ఎవరైనా చనిపోతే తమ సొంత పిల్లలు తమ తల్లిదండ్రులు అంత్యక్రియలు జరపడానికి ముందుకు రావట్లేదు. తమ బంధువులు చనిపోతే బంధువుల్ని అంత్యక్రియలు చేయడానికి, వారి మత ఆచారాల ప్రకారంగా దహన సంస్కారాలు చేయడానికి బంధువులు ముందుకు రావడం లేదు. ఏ కాలనీలోనైతే కరోనా మహమ్మారితో ఎవరైనా చనిపోతే ఆ చుట్టుప్రక్కల వారు ఇళ్లకు తాళాలు వేసుకొని భయపడి పారిపోతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు ముస్లింలకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి, మీరు వచ్చేసి దహన సంస్కారాలు చేయండి అయ్యా బాబు అని చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అలాగే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు కరోనా మహమ్మారితో గనక ఎవరైనా చనిపోతే వారిని దహన సంస్కారాలు చేయడానికి, వారిని చివరిగా వారిని సమాధి చేయడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా భయం భయం భయం. కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలో పాల్గొంటే నాకు కూడా కరోనా వస్తుందనేది భయం. కరోనా సోకి చనిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియల్లో నేను పాల్గొన్నా లేదా ఆ శవయాత్రలో నేను వారి వెంట వెళ్ళినా, దానికి సంబంధించినటువంటి ఏ కార్యంలో పాల్గొన్నా నాకు కూడా కరోనా ఎక్కడొస్తుందో, నేను ఎక్కడ బలైపోతున్నానని ప్రాణ భయంతో ఈరోజు ఎంతో మంది ఆ యొక్క కరోనాతో సోకినటువంటి శవాలను అట్లే వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అల్లాహు అక్బర్. మరి ఎవరైతే కరోనా మహమ్మారితో కరోనా సోకి ఎవరైతే చనిపోయారో వారి బంధుమిత్రులు, వారి యొక్క పిల్లలు వారిని అనాథ శవాలుగా వదిలివేసి వెళ్ళిపోతున్నారో, అలాంటి కరోనా సోకి అనాథ శవాలుగా మిగిలిపోయినటువంటి అలాంటి ముస్లిమేతలని, అలాంటి హిందువుల్ని, అలాంటి క్రైస్తవుల్ని ముస్లింలు ఆదరించి మేమున్నామండి, మీ మత ఆచారాల ప్రకారంగా మిమ్మల్ని దహన సంస్కారాలు చేయడానికి, మిమ్మల్ని సమాధి చేయడానికి, చివరిగా మీరు చనిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో మిమ్మల్ని సమాధి చేయడానికి మేమున్నామని ఎంతో మంది ఉభయ రాష్ట్రాలు కాకుండా పూర్తి భారతదేశం నుండి ముస్లింస్ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ముస్లింలు విశ్వసించే 6 విషయాల్లోని ఒక విషయం, ఫఖద్దరహు తక్దీరా, ఏ మహమ్మారి అయినప్పటికీ కూడా అల్లా చిత్తము లేనిదే, అల్లా ఆజ్ఞ లేనిదే మరణము సంభవించదు అనేటటువంటి అచంచల విశ్వాసం కలిగినటువంటి ముస్లింలు టీమ్స్గా ఏర్పడి మన ఉభయ రాష్ట్రాల్లో ముందుకొచ్చి పనిచేస్తున్నారు. ఎవరైతే కరోనా మహమ్మారితో చనిపోతున్నారో వారి పిల్లలు తల్లిదండ్రుల్ని అనాథ శవాలుగా వదిలివేస్తున్నారో, బంధువులు సైతం దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రావడం లేదు, ఎవరైతే కరోనా సోకి కరోనాతో చనిపోయినటువంటి వారిని చూసి వారు భిక్కు భిక్కుమంటూ ప్రాణం అరిచేతులు పెట్టుకొని భయంతో ఇళ్లలకు తాళాలేసి భయపడి పారిపోతున్నారో, ఆ విధంగా ఎవరైతే అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయో వారికి మేమున్నాము. కరోనాతో చనిపోయిన వారికి ఆత్మ బంధువులుగా ముందుకు వచ్చేసి ఉభయ రాష్ట్రాల్లో టీములు టీములుగా ఏర్పడి, గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడి ముస్లింలు సేవలు అందిస్తున్నారు. వారి ముస్లింలు వారి ప్రాణం కోసం ఆలోచించట్లేదు, వారి యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు, వారు ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదు. వారు కేవలం అల్లా ప్రసన్నత కోసం, మా ప్రాణాలు మాకు జీవితం ఇచ్చేది, మాకు మరణం ఇచ్చేది అల్లా మాత్రమే, అల్లా యొక్క ఆజ్ఞ లేకుండా మాకు మరణం సంభవించదు అనేటటువంటి విశ్వాసం, ఏ విశ్వాసం అయితే ఖురాన్లో ఉందో, ఏ విశ్వాసం అయితే 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియసారో, ఆ విశ్వాసంతో ఈరోజు ముస్లిం సోదరులు అనాథ శవాలుగా మిగిలిపోకుండా హిందువులకు అంత్యక్రియలు చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం అనేక వర్గాలు మన ఉభయ రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. మదన పెళ్లిలోని హెల్పింగ్ మైండ్స్ అనేటటువంటి టీం ఏదైతే ఉందో, ఎంతో మంది హిందూ సోదరులు చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ అందిస్తూ, అదేవిధంగా వారి యొక్క పాడిని ఎత్తి వారిని తీసుకెళ్లి సమాధి చేస్తున్నారు. వారి పద్ధతి ప్రకారంగా వారికి అక్కడ అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా, ఎలాంటి ప్రాపంచిక ప్రయోజనం పొందకుండా, కేవలం అల్లా ప్రసన్నత కోసం మదన పెళ్లిలో హెల్పింగ్ మైండ్స్ అనేటటువంటి టీం పనిచేస్తుంది. అలాగే సోదరులారా, రాజమండ్రిలోని ముస్లిం టీంని మీరు చూసినట్లయితే, రాజమండ్రిలో కూడా ముస్లింలు ఒక కమిటీగా ఒక టీంగా ఏర్పడి ఎవరైతే కరోనాతో చనిపోతున్నారో వారి బంధువులు, వారి యొక్క పిల్లలు అనాథ శవాలుగా వారిని వదిలేస్తున్నారో, అలా మీరు వదిలేయకండి, ఒక్క ఫోన్ మాకు చేయండి, 24 గంటల్లో ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయవచ్చు, మేము ఒక కరోనాకు సంబంధించి కరోనాతో చనిపోయిన వారికి ఆత్మీయ బంధువులుగా మేము ముందుకు వచ్చేసి మేము అంత్యక్రియలు జరిపిస్తాము అని చాలా ముందుకు వచ్చేసి రాజమండ్రి ముస్లిం టీమ్స్ ఈ పనిచేస్తున్నారు. అలాగే సోదరులారా, వైజాగ్లో ఉన్నటువంటి ముస్లింలు అక్కడ వైజాగ్లో కూడా ఒక టీమ్గా ఏర్పడి ఎవరైతే కరోనాతో చనిపోతున్నారో
ఉన్నారో వారికి అంత్యక్రియలు చేయడానికి వారు ముందొస్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే ఉభయ రాష్ట్రాలలో హైదరాబాద్ లో కూడా ఒక టీం పనిచేస్తుంది, అదేవిధంగా కొరట్లలో ఒక టీం పనిచేస్తుంది, గుంటూరులో ఒక టీం పనిచేస్తుంది. ఈ విధంగా ఉభయ రాష్ట్రాల్లో ఎంతో మంది ముస్లింలు పనిచేస్తున్నారు. ఈ విధంగా ఉభయ రాష్ట్రాల్లో ఎంతో మంది ముస్లింలు కరోనాతో చనిపోయినటువంటి వారి ఈ అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఎలాంటి ప్రాపంచిక ప్రతిఫలాన్ని ఆశించకుండా కుల మతాలకు అతీతంగా చివరికి వారి మత ఆచార సాంప్రదాయం ప్రకారంగా వారిని సమాధి చేయడం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తులు, గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వారు ముస్లింలు. ఎందుకంటే ఈ గొప్పతనం వీరిది కాదు, వారు ఏ గ్రంథాన్ని అయితే విశ్వసిస్తారో ఆ ఖురాన్లో ఉన్నటువంటి విషయం, మానవులంతా సమానమే, మానవులంతా ఆదం సంతానం, మీకు అప్పటి వరకు మరణం రాదు, ఎప్పటి వరకు అయితే దేవుడు మీకు మరణం ప్రసాదించడు, అప్పటి వరకు ఏ వ్యాధి మీకు సోకదు, ఎప్పటి వరకు అయితే దేవుని యొక్క ఆజ్ఞ ఉండదు అనేటటువంటి విశ్వాసం, అచంచినటువంటి విశ్వాసం ఉన్నటువంటి ముస్లింలు ఈ పని చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా అభినందించదగినటువంటి మరొక టీం నంద్యాలలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టీం ఈరోజు ఉన్నారు. కరోనా నుండి దాదాపుగా సంవత్సరం నుండి ఇప్పటి వరకు వారు 1300 మంది ఎవరైతే కరోనాతో చనిపోయారో వారికి అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతో మంది ముస్లింలు, ఈరోజు ఎంతో మంది ముస్లింలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా అడుగులో అడుగు కలిపి ఈరోజు కరోనాతో చనిపోయినటువంటి ముస్లిమేతరులు హిందువుల శవాన్ని వారి యొక్క పాడిలో ఎత్తుకెళ్లి వారి వారి పద్ధతిలో వారిని సమాధి చేయడం జరుగుతుంది. సోదలారా, మనం ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో రూమర్స్ అనేవి, వదంతులు అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ముస్లింస్ అనగానే రకరకాలుగా ముస్లింలని ఉగ్రవాదులని, తీవ్రవాదులని, టెర్రరిస్టులని, జిహాదులని, ఆటంకవాదులని, అతివాదులని, హింసాప్రియులని, క్రూరులని, అనేక రకాలుగా ముస్లింలను బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నం కరోనా టైం నుండి కూడా మనం చూస్తాం. మరి ఇలాంటి సందర్భంలో ఏ మీడియా కూడా ఎందుకు కవర్ చేయదు, ఏ మీడియా కూడా ఎందుకు కవర్ చేయడం లేదు? ఈరోజు ముస్లింలు తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టేసి ఈరోజు తమ ఫ్యామిలీ గురించి, తమ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించకుండా కేవలం అల్లా ప్రసన్నత కోసం, అల్లా భరోసాతో నిజమైనటువంటి ఒక భారతీయులుగా సేవలు అందించడానికి వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపిస్తున్నారు. అంబులెన్స్ సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి, కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి ముస్లిమేతరులు, హిందువులకు కూడా వారు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ముస్లిం సోదరులు అంబులెన్స్ సర్వీస్ని ఫ్రీగా ఇస్తున్నారు. అనేక రకాల వారికి ఫుడ్ ప్యాకెట్స్ని పంచడం జరుగుతుంది. ఎవరైతే క్వారంటైన్లో ఉంటున్నారో, క్వారంటైన్లో ఉన్న వారికి ప్రతిరోజు కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకరకాల సర్వీస్ అనేది అల్హమ్దుల్లా ఈరోజు ముస్లింస్ చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, దేశభక్తి అనేది ప్రాక్టికల్గా, ఆచరణాత్మకంగా ఈరోజు ముస్లింలు, భారతీయత అంటే ఏంటి, నిజమైనటువంటి భారతీయులు ఎవరో ప్రపంచానికి చాటి చెప్పేలా ఈరోజు ముస్లింలు తమ తమ సేవలు అందిస్తున్నారు. అలాగే ఎంతోమంది హిందూ సోదరులు కూడా, ఎంతోమంది ముస్లిమేతర సోదరులు కూడా సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం కులం గురించి ఆలోచించొద్దు, ఈరోజు మనం మతం గురించి ఆలోచించకూడదు, ఈరోజు మనం ఆలోచించాలి మానవత్వం గురించి. వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఆర్ వన్, అవర్ గాడ్ ఈజ్ వన్ అనేటటువంటి నినాదంతో ఈరోజు మనం చేయి చేయి కలిపి మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే ఒకరు మరొకరికి భరోసా ఇవ్వాలి, ఒకరు మరొకరికి సహాయపడాలి. ఆర్థికంగా లేదా ఏదైనా మాట సహాయం చేసి, ఏదో విధంగా వైద్యపరంగానైనా మనం ఒకరు మరొకరికి సహాయం చేసేటటువంటి రోజులు ఇవి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తున్నాడు. మీకు ఇచ్చినటువంటి శక్తిని, మీకు ఇచ్చినటువంటి యుక్తిని, మీకు ఇచ్చినటువంటి పలుకుబడిని ఏ విధంగా సమాజం కోసం మీరు ఉపయోగిస్తున్నారని దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఎవరైతే పరీక్షకు గురవుతున్నారో వారిని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు, ఇలాంటి సందర్భంలో నీ యొక్క విశ్వాస స్థితి ఎలా ఉందో అని దేవుడు వారిని కూడా పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఇది పరీక్షా జీవితం. మళ్ళీ ఇలాంటి పరీక్షలో మనం దైవ ప్రసన్నత పొందాలంటే కుల మతాలకు అతీతంగా మనం మానవ సేవలు అందిస్తూ ముందుకెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలలో ఎవరైతే కరోనాతో చనిపోయినటువంటి మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారో ఆ ముస్లిం సోదరులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నేను చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఆ విషయం ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణ మరియు ఆంధ్రాలో ఉన్నటువంటి ముస్లింలు, ముస్లిం మసీదులు, ముస్లిం మదర్సాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మదర్సా కమిటీతో, ప్రతి మసీదు కమిటీతో నేను మనవి చేసుకున్నాను. మీ ప్రతి మసీదులో కూడా, ప్రతి మదర్సాలో కూడా మీరు ఒక క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయండి. ఎవరైతే వైద్య ఖర్చులు భరించలేనటువంటి పేదలు ఉన్నారో వారికి వైద్య సహకారం మీరు అందించండి. అదేవిధంగా ప్రతి మసీదులో కూడా ఆక్సిజన్ సిలిండర్ని ఏర్పాటు చేయండి. మసీదులో బోర్డు పెట్టండి, కుల మతాలకు అతీతంగా మా మసీదుకు వచ్చేసి మీరు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్ళవచ్చు ఫ్రీగాని. ప్రతి మదర్సాల వారికి కూడా నేను మనవి చేసుకున్నాను, మీరు ఉచిత అంబులెన్స్ సర్వీస్ని మీరు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇంకా రాబోయే 4-5 నెలల వరకు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం తగు జాగ్రత్తలు వహిస్తూ మనకు తగినటువంటి సహాయ సహకారాలను అందిస్తుండాలి. కాబట్టి ప్రతి మసీదు కమిటీ వారికి, ప్రతి మదర్సా కమిటీ వారికి నేను మనవి చేసుకున్నాను. ప్రతి మసీదు కూడా బోర్డు పెట్టండి, ప్రతి మదర్సా కూడా బోర్డు పెట్టండి. ఆ బోర్డు ఏంటంటే కుల మతాలకు అతీతంగా మేము ఆక్సిజన్ సిలిండర్ని ఉచితంగా ఇక్కడ ఇస్తున్నాము అని ఒక బోర్డు పెట్టండి. అదేవిధంగా
ప్రతి మదరసా కూడా మీరు బోర్డు పెట్టండి. ఆ బోర్డు ఏంటంటే, మీలో ఎవరైనా కరోనాతో చనిపోతే మీరు భయపడకండి, వారి అంత్యక్రియలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఒక ఫోన్ చేయండి అని ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి. తప్పకుండా ప్రతి ప్రాంతంలో కూడా ముస్లిమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఎక్కడెక్కడైతే మసీదులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మదర్సాలు ఉన్నాయో, ప్రతి వ్యక్తి కూడా, నా ఫాలోవర్ ఎవరైతే మా సోషల్ మీడియాలో మా వీడియోలు చూస్తున్నారో, ప్రతి ఫాలోవర్, ప్రతి విద్యార్థి, మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతి వ్యక్తి కూడా అల్హమ్దులిల్లా, ప్రతి వ్యక్తి కూడా ముందుకు వచ్చేసి ఈ కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేయించడానికి ముందుకు వస్తారని. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ని మీరు ప్రజలకు, పేదవారికి ఉచితంగా అందిస్తారని కులమతాలకు అతీతంగా. అదేవిధంగా కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన ప్రతి వ్యక్తికి మీ జకాత్ ద్వారా, ఒకవేళ అతడు హిందూ అయినా, ఒకవేళ అతడు క్రైస్తవుడైనా, మీ జకాత్ డబ్బులతో కరోనాతో బాధపడే వారికి మీ జకాత్ డబ్బులతో మీరు సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. సోదరులారా, ఈ రంజాన్ పవిత్రమైనటువంటి మాసం. అల్హమ్దుల్లా, ప్రతి ముస్లిం కూడా జకాత్ ధనాన్ని విధిగా భావించి తీస్తుంటాడు. ప్రతి ధనవంతుడు 2.5% ధనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జకాత్ డబ్బులు హిందువుల యొక్క ఆర్థికంగా వారు ఇబ్బందుల్లో ఉంటే దానికోసం కూడా మీ జకాత్ డబ్బులతో మీరు ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తారని నేను మనవి చేసుకున్నాను. కాబట్టి అల్హమ్దుల్లా, మనం భారతీయ ముస్లింలం కాబట్టి భారతీయ ముస్లిం అనబడేవాడు కేవలం నోటి మాటకు మాత్రమే పరిమితం కాదు, చేతల్లో కూడా తన భారతదేశంపైనటువంటి గొప్పతనాన్ని నిరూపించుకుంటాడు అని అల్హమ్దుల్లా ఈరోజు ఉభయ రాష్ట్రాల ముస్లింలు నిరూపించేశారు. ఇంకా అల్హమ్దుల్లా ఇలాంటి సేవలకు చాలా కొరత ఉంది, ఇంకా చాలా ఇలాంటి సేవలు మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి సోదరుడు, ప్రతి సోదరిమని ఎవరైతే ఈ కష్టకాలంలో మానవులకు సహాయ సహకారాలు చేస్తున్నారో వారందరి కోసం కూడా నేను దువా చేస్తున్నాను. మీకందరికీ కూడా అల్లా సుబ్హాన తాలా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. మీరు చేసినటువంటి ఈ సేవల్లో కోవిడ్ బారిన పడకుండా అల్లా మిమ్మల్ని కాపాడుగాక. అల్లా మీ కుటుంబంలో మంచి సుఖ శ్రేయస్సుల్ని ప్రసాదించాలని, అదేవిధంగా మీరు చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు, మీరు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాల ద్వారా అల్లా మీ ప్రాణాలని కాపాడాలని, మీ తల్లిదండ్రుల ప్రాణాలని కాపాడాలని, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడాలని. ఎవరు ప్రాణాలు పోతే మీరు తల్లడిలు పోతారో వాళ్ళందరి ప్రాణాలని ఈ మీరు చేసేటటువంటి సదఫా, మీరు చేసేటటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా అల్లా ప్రసన్నుడైపోయి మీ ప్రాణాలు కాపాడాలని నేను ప్రతి నమాజ్లో కూడా ఇన్షాల్లా అల్లాతో దువా చేస్తుంటాను. తప్పనిసరిగా నడుం బిగించి ముమ్మరంగా కరోనాతో చనిపోయిన వారికి మీరు అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు చేయండి. అదేవిధంగా కరోనాతో ఆర్థికంగా ఎవరైతే నష్టపోయారో వారికి ఆర్థిక సహాయాన్ని అందించండి. ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి ఆహారాన్ని అందజేస్తుండండి. ఈ సేవల ద్వారా అల్హమ్దుల్లా ఇదే పనుల ద్వారా ఒక వ్యక్తి రియల్ ఇండియన్గా, నిజమైనటువంటి భారతీయుడిగా పరిగణించబడతాడు. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజు రహమాన్.